హాయ్ అందరికీ, వెల్కమ్ టు డాక్టర్ నాయేంద్రబాబు వెట్ ఛానల్. ఈ వీడియోలో మనం కోళ్లకు లివర్ టానిక్ ఎందుకు ఇవ్వాలి మరియు ఏ రకమైన లివర్ టానిక్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఎంత మోతాదులో ఇవ్వాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. చాలామంది లివర్ టానిక్లు వాడుతున్నారు, చాలా రకమైన కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఏది ఇచ్చినట్లయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది, అది ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు లివర్ టానిక్ ఎందుకు ఇవ్వాలి, లివర్ టానిక్ ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మన కోళ్ళకి ఇచ్చే మేత అరుగుదలకు, మెటబాలిజం అవ్వడానికి ఖచ్చితంగా కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావాలి. అది మనకు లివర్ నుంచే సీక్రెట్ అవ్వడం వల్ల అరుగుదల అవుతుంది. కాబట్టి ఆ కండిషన్లో ఖచ్చితంగా మనం లివర్ టానిక్ ఇవ్వాల్సి ఉంటుంది. కోళ్ళకిచ్చే దాణాలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా లివర్ మీద పడి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ లివర్ని లో ఉన్న టాక్సిన్ని మనం క్లీన్ చేయడానికి మనం ఎక్స్ట్రా సపోర్ట్ కనుక లివర్కి ఇచ్చినట్లయితే సో లివర్ క్లీన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా లివర్ టానిక్ అందించాల్సి ఉంటుంది. లివర్ చాలా వరకు మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవ్వడం మరియు టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉండడం వల్ల లివర్లో ఉన్న చాలా వరకు సెల్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనై అవి చనిపోతాయి. సో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి మరియు ఆ రీజనరేషన్ కెపాసిటీ అంటే మళ్ళీ కొత్తగా లివర్ తనంత తాను రిపేర్ చేసుకోవడానికి మనం కొంత బూస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్లో ఖచ్చితంగా మనం లివర్ టానిక్ అందించాలి. కోళ్ల పెంపకంలో డివార్మింగ్ వ్యాక్సినేషన్ కామన్గా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతిసారి డివార్మింగ్ చేసినప్పుడు లేదా వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లివర్ స్ట్రెస్కి లోనవుతుంది. ఆ స్ట్రెస్ తగ్గడానికి మరియు ఆ వ్యాక్సిన్ కానీ ఆ డివార్మింగ్ చాలా మంచిగా పనిచేయడానికి, మంచి రిజల్ట్ రావడానికి మనం ఖచ్చితంగా లివర్ టానిక్ అందించాలి. లివర్ టానిక్ అనేది ఏ ఏజ్ నుంచి ఎప్పటి నుంచి ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే లివర్ని స్టిమ్యులేట్ చేయడానికి మనం డే వన్ నుంచే మనం లివర్ టానిక్ ఇచ్చుకోవచ్చు, అరుగుదల పెంచడానికి ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు. సో లివర్ టానిక్ అనేది డే వన్ నుంచి అది ఎన్ని రోజుల వయసు ఉన్నా కూడా దానికి ఇచ్చినట్లయితే మనం అది లివర్ టానిక్ అనేది మంచి చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కోళ్లలో ఎదుగుదలకు ఖచ్చితంగా లివర్ టానిక్ అందించాలి. లివర్ టానిక్ కనుక మనం ప్రాపర్గా ఇచ్చినట్లయితే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇచ్చిన దాణాలో పోషకాలన్నీ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఏ కండిషన్లో మనం లివర్ టానిక్ ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే నటాల నివారణ చేసినప్పుడు ఖచ్చితంగా లివర్ మీద స్ట్రెస్ పడుతుంది. కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గడానికి ఖచ్చితంగా మనం లివర్ టానిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ఆ వ్యాక్సిన్లో యొక్క యాంటీబాడీస్ బాగా డెవలప్ కావడానికి నెక్స్ట్ డే నుంచే మనం లివర్ టానిక్ అందించినట్లయితే యానిమల్ హెల్దీగా ఉండి, అంటే కోళ్ళు చాలా హెల్దీగా ఉండి యాంటీబాడీ టైటర్ ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ కామన్గా వాడుతుంటారు. దీనివల్ల లివర్ మీద స్ట్రెస్ పడి కొన్నిసార్లు బీ కాంప్లెక్స్ ఉండకపోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం లివర్ టానిక్ అందించాలి. కొన్ని కోళ్ళు జబ్బు నుంచి రికవరీ అయినా కూడా నార్మల్ యాక్టివిటీ ఉండదు. సో దాన్ని మెటబాలిజం పెంచి తొందరగా రికవరీ చేయడానికి లివర్ టానిక్ చాలా వరకు యూజ్ అవుతుంది. ఎన్ని రోజులు వాడాలి మరియు రోజు వాడవచ్చా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఇది కండిషన్ బట్టి మారుతుంది. ఒకవేళ డిసీజ్ నుంచి రికవరీ కావడానికి 3 to 5 డేస్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. నార్మల్గా హెల్దీగా ఉన్న కోళ్ళకు కూడా వాడుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే సరిపోతుంది. సో మనం రోజు వాడాలా అంటే రోజు అవసరం లేదు, మ్యాక్సిమం అయితే వారానికి ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. డోస్ ఎంత వాడాలనే విషయాన్ని చూసుకున్నట్లయితే కోడి పిల్లలకు డే 1 నుంచి 2 నెలల వయసు ఉన్న వాటికి 1 లీటర్ పర్ 1 ml నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు, లేదా వాటికి 3 నుంచి 5 చుక్కలు నోట్లో వేస్తే సరిపోతుంది. అలాగే 3 నుంచి 6 నెలలు వయసు ఉన్న కోళ్ళకు మనం 0.5 ml ఇవ్వాలి. అలాగే 7 నెలల ఆపైన ఉన్న వాటికి 1 ml చొప్పున ఇవ్వాలి. సో ఏ లివర్ టానిక్ వాడితే బెస్ట్ అని నన్ను అడిగితే బ్రోటోన్ విర్బ్యాక్ కంపెనీ చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో లివర్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెష్ లివర్ నుంచి కలెక్ట్ చేసి తయారు చేసిన మెడిసిన్ కాబట్టి సో లివర్కి మనం ఫ్రెష్ లివర్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి తొందరగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే దీంట్లో నికోటిన్ యాసిడ్ ఉంది కాబట్టి ఇది లివర్లో ఫ్యాట్ చేరకుండా చూస్తుంది. మనం ఇక ఏదైనా దాణ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా ఫ్యాట్ లివర్ రాకుండా ఇది నికోటిన్ యాసిడ్ కాపాడుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే లివర్లో ఉండే కణాలను చనిపోకుండా ఈ నికోటిన్ యాసిడ్ చేస్తుంది. కాబట్టి క్రూడ్ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న లివర్ టానిక్ చాలా బాగా పనిచేస్తుంది.